ఆయన కెప్టెన్ ఇప్పుడు నేను కాదు నేను తప్పేసి ఆయన యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే పలానా రోజు అన్న నువ్వు చేసినావు నేను చేసిన నీకు నాకు ఏం తేడు ఉందని అందరు అంటారు కదా అట్లా నాకు నచ్చలేదు చెప్పేసిన తర్వాత నేను నిన్న ఇన్ఫ్లుయెన్స్ చేశానా అదొక్క చెప్పు తర్వాత నువ్వు ఎవరిని చేయాలి అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగింది అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి ఏమన్నా అర్థమైంది మళ్ళీ క్లారిటీ నాకైతే అదే అర్థమైంది షార్ట్ కట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి షార్ట్ కట్ లో మళ్ళీ చెప్పు అది నాకు నచ్చలేదు సరే నీ పాయింట్ అదే నీ పాయింట్ అదేనా ఎందుకంటే ఇదే క్వశ్చన్ మీకు చెప్తా ఆ రోజు సందీప్ అన్నది నేను ఒక మాట ఇట్లా అన్నా అని మళ్ళీ తర్వాత అన్నా ఇట్లా కాదని మేమిద్దరం మాట్లాడుకున్నాం కాదు డిఫరెన్స్ కూడా చెప్తాను నేను మాట్లాడతా అప్పుడు అందరం ఉన్నాం కాబట్టి మీ అందరికి అట్లే అనిపించింది ఒక ముచ్చట ఏంటంటే నేను ఇట్లా అన్నాను మీరు అందరు తప్పుగా అర్థం చేసుకోరు ఆ రోజు ఇట్లా ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు మాట్లాడినాక వాళ్ళు అందరు ఉన్నప్పుడు అందట్లో నేను ఒకటి ఉన్నా నాకు అట్లే అనిపించింది ఇది నా పాయింట్ సరే నీ పాయింట్ అయిపోయింది కదా నేను మాట్లాడచ్చు సో సందీప్ మాస్టర్ కి అక్కడ జరిగింది అందరి మధ్యలో నువ్వు ఊరోడు అన్నావు అని చెప్పి దాని తర్వాత మళ్ళీ అనలేదని ఫ్లిప్ అయినావు ఫ్లిప్ కాలేదు ఎందుకంటే కంప్లీట్ గా మాట్లాడు నేను చెప్పాలని మాట్లాడు సో ఇక్కడ నేను ఫ్లిప్ కాలే అక్కడ జరిగింది కరెక్ట్ అయినావు అందుకే లోపల 1-to-1 ఏదైనా వాదన జరిగి నేను ఆ పాయింట్ ని చెప్తే ఫ్లిప్ అయినావు నేను ఎగ్జాంపుల్ నాకు చెప్పిన తర్వాత నాకు క్లారిటీ ఇచ్చిండ్రు నేను ఫస్ట్ ఇట్లా అన్నాడు అని నేను చెప్పి తర్వాత అనలేదు అనలే నాకు క్లారిటీ లేక మిస్అండర్స్టాండ్ జరిగింది నాకు సార్ నాకు క్లారిటీ ఇచ్చిండ్రు ఇక్కడ వీడికి వీడే ఫ్లిప్ అయిపోయిండు అన్నం అన్నం అని చెప్పి అనలేదు అన్నాడు అనిపిస్తుంది సార్ నాకు ఇది అభిప్రాయం నాకు క్లారిటీ కావాలి సంచాలక చేసినప్పుడు అప్పుడు ఫెయిల్ అయ్యాడు ఉన్నప్పుడు ఇట్లా చేసిండు అది నాకు నచ్చలేదు ఈ రెండు పాయింట్లు ఉన్నాయి అంతే ఇంతకు ముందు అది ఎగ్జాంపుల్ చెప్పిన నేను ఎందుకంటే అందరు ముంగట్ల నేను ఇట్లా అన్నప్పుడు మీరు తప్పుగా అనుకోరు అది ఎగ్జాంపుల్ పాయింట్ కాదు అది ఎగ్జాంపుల్ చెప్పిన అది నేను పాయింట్ అంటలేదు ఈ రెండు పాయింట్లే నాయి అది ఎగ్జాంపుల్ సెకండ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ ఇంతకుముందు సేమ్ అర్జున్ అన్న అన్నదే వాడు ఇప్పుడు అంటుండు సో అక్కడ నేను యాజ్ ఎ కెప్టెన్ అని అంటుండు సో ఇక్కడ నేను ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ని సో ఒక మనసు అన్నది ఎవరికైనా ఒకటే ఉంటది కెప్టెన్ అయినందువలన ఎవరేమన్నా ఇట్లా ఉండదు డైరెక్ట్ పోయి అడిగే అధికారం ఉందా ఇప్పుడు విను సో నేను ఆల్రెడీ ఇప్పుడు వాడికి చాలా సార్లు నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయినావు అని పొడిచిన ప్రతిసారి వాడు హట్ అయ్యి వచ్చి అందరికి నామినేషన్ రివెన్యూ నామినేషన్ వేస్తాడు సో నేను హట్ చెప్తున్నాడు వాడు కూడా హట్ అవుతాడు అట్లాంటిది వాడికి జరిగినప్పుడు సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను కూడా హట్ అవుతా సో అదే విషయాన్ని నేను కెమెరాకి పంచుకుంటే అదే టాపిక్ నాకు సార్ వచ్చి నాకు క్లారిటీ ఒకటి ఇచ్చిండు జరిగింది ఇది అవుతాం అని చెప్పేసి ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది నువ్వు ఇట్లా అర్థం చేసుకున్నావు యాక్చువల్లీ జరిగింది ఇది నువ్వు మిస్అండర్